సోరే బాలు తగిలేటట్టువయ్యా. తగిలేటట్టు అంటే బ్యాట్కి తగిలేటట్టయ్యా, నాకు తగిలేటట్టు కాదు. బలేవాడివయ్యా సూరి. కాదు, ఇదేంటి టెన్నిస్ బాల్ వేస్తున్నావా క్రికెట్ బాల్ వేస్తున్నావా? టీవీలో చూశానండి. అజారుద్దీన్, కపిల్ దేవ్, చిరంజీవి. అబ్బో, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేస్తున్నావురా బాబు? పొరపాటున నేను ఉదయాన్నే వచ్చి నీ చేతుల్లో ఇరుక్కుపోయాను. నేను ఇరుక్కోమన్నానండి, నాకు రాదని ముందే చెప్పాను కదండి. పైగా గేట్ వదిలేసి వచ్చానండి. నాదే బుద్ధి తక్కువ. ఏమండి అయ్యగారు వస్తున్నారండి. సంతోషం, ఇక వెళ్ళు. వస్తానండి. ఇదిగో ఆ బంతులు తీసే బాగు. అడబడే అయ్యగారు తగిలిన దానికి ఏమనుకోకండి. తెచ్చిగారండి, నేను కొట్టాలని కొట్టదండి. ఏమనుకోకండి. వస్తున్నానండి. నమస్కారం అండి. నమస్కారం. ఈ క్యారియర్ జాగ్రత్తగా పెట్టు. మంచి వాసన వస్తుందండి. ఏం కూర అండి? బొమ్మిడాయిలు పులుసు. బొమ్మిడాయిలు అండి. ఏ నీకు కూడా ఇష్టమా? ప్రాణం అండి. బొమ్మిడాయిలు నోపక్క, మా యావిడ నోపక్క. నిలబెట్టి నీకు ఏది కావాలరా అంటే బొమ్మిడాయిలే కావాలంటానండి. అలాగా అయితే నాతో తిందుకెళ్ళండి. ఎన్నింటికి తింటారండి? సరిగ్గా ఒంటికాడ తినేస్తాను. అయ్యే గారండి. ఏంట్రా ఒంటి గంట అన్నారు? అయ్యిందండి. అయితే క్యారేజ్ తింటా తింటా నువ్వు వెళ్ళు. అయ్యే గారండి. మళ్ళీ ఏంట్రా? బొమ్మిడాయల కూర చల్లారిపోతుందండి. చల్లారిపోతే ఏంటట? ఏంట్రా అయితే? రెండు అయిపోయిందండి. అక్కడ పెట్టు. ఆగలేట్లేదండి. నీ తింటాలరా నువ్వు వెళ్ళు. తినేయకూడదు. తింటావయా నువ్వు? వెయ్యి వెళ్ళరా. వస్తున్నానండి. అందరూ భోజనానికి వెళ్ళిపోయారు. ఆయన కూడా వెళ్ళిపోయారు. ఏమండి? ఏంట్రా అయ్యగారండి, భోంచేశారండి? భోంచేశా. బ్రహ్మాండంగా భోంచేశా. బొమ్మిడేలండి. బ్రహ్మాండంగా ఉన్నారా? భోంచేశా. కాదండి, బొమ్మిడేలు. బ్రహ్మాండంగా తినేశారు. ఒక్కడ కూడా మిగల్చకుండా తినేశా. మొత్తం అండి? మొత్తం తినేశా. మొత్తం తినేశారండి? ఒక్కడు కూడా మిగల్చలేదండి. లేదు. అరే నీ బొమ్మిడాయిల పులుసు ఉంచుతాను కదా. తినేశారు కదండి మొత్తం. ఏం పర్లేదులే, మళ్ళీ దొరికితే చేయించి పెడతాను. తిందు గాని. అక్కడది బుట్ట ఎంత? బుట్ట ఏ ఎంత? 180 రూపాయలు అండి. 180 అండి. ఏయ్ మహాలక్ష్మి, మహాలక్ష్మి. ఏంట ఏది? బొమ్మిడాయిలు, బొమ్మిడాయిలు. ఇన్నా తప్పుకో తప్పుకో.
నిజం చెప్పయ్యా, ఇన్ని బొమ్మడాయిలా? కావాలంటే చూడు సుస్క. ఇవన్నీ ఏం చేయమంటావు? ఏం చేయడమంటే బొమ్మడాయి పులుసు, బొమ్మడాయి ఇగురు, బొమ్మడాయి చింతకాయ, బొమ్మడాయి చెంచుగురు, బొమ్మడాయి పచ్చడి. అవేం చెయ్యరయ్యా. నువ్వు చెయ్యి. ఇదిగా ఇప్పుడేమో బొమ్మడాయిల పులుసు, రాత్రికేమో బొమ్మడాయి ఇగురు, రేపొద్దున బొమ్మడాయిలు చింత చిగురు, రేపు మధ్యాహ్నం. అది సరే, అబ్బాయికి డబ్బు పంపించావా? ఇదేమిటయ్యా 320, మిగతా డబ్బు ఏం చేసావు? ఏటి బావా, వాచ్మెన్ ఉద్యోగం మానేసి బొమ్మిడే వ్యాపారం పెట్టుకున్నావా? ఇది చిన్న తప్పు చేశాను దాని శిక్ష గాని. నువ్వేంటి వాచ్మెన్ ఉద్యోగం మానేసావంట? నాదా, ఆ వాచ్మెన్ ఉద్యోగానికి నేను చేసే వ్యాపారానికి పొంతనే అడుగుతుంది, అందుకని ఆ ఉద్యోగం మానేసి ఈ వ్యాపారం పెట్టుకున్నా. ఎట్టిస్తున్నావేంటి బొమ్మిడేలో? 180 రూపాయలు నాకు కావాలి, పెద్ద బుట్ట ఉంది. జీవి సత్యనారాయణ, జీవి సత్యనారాయణ, జీవి సత్యనారాయణ. ఓయ్ ఓయ్ ఓయ్, కోత్త మీనగా పనిచేసావా? అవునండి, కరెక్ట్గా చెప్పారు. మీకెలా తెలుసు అండి? నీ అరుపులను బట్టి చెప్పాను. కొత్త పోస్ట్ మనవా? అవునండి. ఆయనతో నీకేం పని? మనీ ఆర్డర్ అండి. మనీ ఆర్డరా? ఎవరికి? జీవి సత్యనారాయణ. ఆయనకి మనీ ఆర్డర్లు రావు. రావా? మాణిక్య షట్ ఇదేనా? మాణిక్య షట్ ఇదేనా? ఇదే ఫ్లాట్ నెంబర్ 420 ఇదేనా? ఇదే జీవి సత్యనారాయణ ఉండేది ఇక్కడేనా? ఇక్కడే. కానీ ఆయనకి మనీ ఆర్డర్లు రావు. రావు? వచ్చిందండి. ఎంత? 500. వాళ్ళు రాలు కొడతాను ఏమనుకుంటున్నావు? ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన ఇంటి బిడ్డ, నాకు కాబోయే అల్లుడు. ఆయనకి 500 రావడం వచ్చిందండి. కావాలంటే చూడండి. అమ్మాయి నిషా, నిషా. డాడీ యు కాల్? అవునమ్మా, నేనే నిన్ను కాల్ చేశాను. 5 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయో సరిగ్గా లెక్క చూసి చెప్పమ్మా. 1, 2, 3, 4. 4 సున్నాలు ఉన్నాయి, 4 సున్నాలు ఉన్నాయి. 5 పక్కన 4 సున్నాలు అంటే ఎంతమ్మా? 50,000. కొట్టాలా చీరేయ్యాలా? 50,000 మనీ ఆర్డర్ వస్తే 500 వచ్చిందని అబద్ధం చెప్తావా? 500 రావడానికి అతను ఏమైనా వాచ్మెన్ కొడుకునుకున్నావా, పోస్ట్ రూమ్ కొడుకునుకున్నావా? అయినింటి బిడ్డయ్యా, నాకు కాబోయే అల్లుడు. ఏంటి కూడదా? చూడండి అల్లుడు గారు, 50,000 వస్తే 500 వచ్చిందని అబద్ధం చెప్తున్నా. 500? ఇది నా కేరఫ్ అడ్రస్ కు వచ్చింది. కాదండి, జీవి సత్యనారాయణ గారికి వచ్చింది. ఒక్క నిమిషం, ఇటు వస్తావా? అవును, నువ్వు కొత్త పోస్ట్మెన్? అవునండి. ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం రావడం? ఇక మీదట మనీ ఆర్డర్ వచ్చిందంటే నేరుగా నా రూమ్కి తీసుకురా, ఇక్కడ తీసుకొచ్చి గొడవ చేయ మాకు. అర్థమైందా? కాలేజీకి వచ్చి 10 రూపాయలు తీసుకో. ఇది నా కేరఫ్ అడ్రస్ మీద పాపరాయుడికి, సర్దార్ పాపరాయుడికి వచ్చిన మనీ ఆర్డర్. అది తలమాసినోడా? నాకా? నీకే. చూడు పాపారాయుడు, అప్పుడు ఎప్పుడో నువ్వు నా దగ్గర స్కూటర్ రిపేర్ చేయించుకున్నావు, దానికి 600 రూపాయలు బాకీ. ఇప్పుడు ఈ 500 తీసేసుకున్నాను అనుకో, ఇంకెంత బాకీ? 100. ఎలా కొట్టాను అల్లుడు గారు దెబ్బ? కళ్ళు పచ్చబడ్డాయి. ఎవరికి? సర్దార్ పాపారాయుడికి. గుడ్ మార్నింగ్ ఆశా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి నడిచొస్తున్నారు? జస్ట్ లైక్ దట్. రండి, కార్ ఎక్కడ డ్రాప్ చేస్తాం. నో ప్రాబ్లం, వచ్చాను కదా. పర్వాలేదు రండి. చిన్నప్పటి నుంచి కార్లలో తిరిగి తిరిగి కార్లు వచ్చిన తర్వాత కార్లో తిరగడం మానేశాను. నైస్. థ్యాంక్ యూ. ఆశా. హలో ఆశా. అదేంటి, మీరు కార్ వదిలేశారు? మీరు నడుస్తున్నారుగా. నేనైతే కార్ తీసుకురాలేదు. మీరే నడవగలేంది నేను. మీరే అంటే? అదేనండి, యువర్ సో రిచ్. మీకేం తక్కువ? యువర్ ఆల్సో రిచ్. అఫ్కోర్స్ అఫ్కోర్స్. నేను డబ్బు విషయంలో హెచ్చు తగ్గుల గురించి మాట్లాడడం లేదు, మనసు గురించి మాట్లాడుతున్నాను. మనసు విషయంలో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు సో రిచ్. మీరు ఆడవాళ్ళ మనసుని చాలా బాగా అర్థం చేసుకున్నారే. మీతో పరిచయం అయిన తర్వాతే ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం ప్రారంభించాను. ఇట్స్ ట్రూ. థ్యాంక్ యూ. హలో ఆశా, చాలా పర్సనల్ అనుకుంటా, మీరు రావచ్చా? పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కురా. ఈరోజేంటో గుర్తుందా? ఏంటి? ఏంటా? వంకాయ. ఏమిటో చెప్పవే. ఈరోజు దాని బర్త్డే.
అలాగా హ్యాపీ బర్త్డే. నో 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 నో, సాయంత్రం హోటల్లో పార్టీ ఉంది, తప్పకుండా రావాలి. యు ఆర్ ది చీఫ్ గెస్ట్ ఆఫ్ ది పార్టీ, ఓకే?